నుండి ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వృత్తిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే నా వృత్తిలో భాగంగా మనము DD9 యూట్యూబ్ ఛానల్ తరఫున కవరేజ్ కూడా చేస్తున్నాము. తెలంగాణ ప్రజాకవిగా కొన్ని వేల భక్తి గీతాలు అలాగే పాటలు రాయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల కూడా ఒక 10 పాటలు ఈ మేడం గారి పైన కూడా రాయడం జరిగింది. ఈ గత కొన్ని రోజులుగా ఒక 30 పాటలు రాయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థి గారి మీద. ఇప్పుడు 3 సాంగ్స్ అందులో ప్రధానమైనవి. ఒక 2 సాంగ్స్ ఆడియో సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాము. చేసిన వారందరి నోర్లు మూయించి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తున్న ఈ శ్రీశబ్దం రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కొల్లాపూర్ లో దొరల వలన వెంట్ల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రజల యువతను ప్రోత్సహించండి. నిరుద్యోగ శిరీషక్క గారికి మన ఓటు. గుర్తుల గుర్తుంచుకో విజిల్ గుర్తు మనదిరా. గుర్తుల గుర్తుంచుకో విజిల్ గుర్తు మనదిరా. బర్రెలక్క నిరుద్యోగ శిరీషక్క గుర్తు విజిల్. ఈ సాంగ్ ని కొల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని ప్రతి గ్రామానికి షేర్ చేయండి. పక్కన అండి అందరికి, నేను మీ బర్రెలక్క. నాగరకర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామం నుంచి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన. సో నాకు ప్రచారం చేయడానికి పర్మిషన్స్ కొంచెం తొందరగా రాలేదు, అందుకని చెప్పి ప్రచారం లేట్ అయింది. నాకు సాధ్యమైనంత వరకు ప్రతి ఊరు కవర్ చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్క ఊరికి రాకపోయినా సరే ఒక్కొక్క ప్రతి గడప తొక్కలేకపోతున్నాయి, ఎందుకంటే నాకు చాలా తక్కువ టైం ఉంది. 6 రోజులు మాత్రమే ఉంది. ఈ 6 రోజులు నైట్ కానీ పొద్దుగాల నిద్ర లేకుండా సరే నేను ప్రతి ఒక్క గడప తొక్కడానికే ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నేను ఒక్కొక్క గడప తొక్కకపోయినా నన్ను క్షమించండి, ఎందుకంటే నేను మీ ఇంటి ఆడపిల్లగా భావించి ఈ విజిల్ గుర్తుకు ఓటేయండి. నాకు విజిల్ గుర్తు వచ్చింది, సో విజిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నామినేషన్